ముగ్గురు నలుగురు మాత్రం 60 కోట్లు తీసుకుంటారు. ఆ 60 కోట్లు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది రేట్లు పెంచుతాం, రేట్లు చూడండి అని ఎంతవరకు కరెక్ట్? ఎస్, మీరు అడగటం ఎంతవరకు? ఒక చారిత్రాత్మక సినిమా తీసాం, ఒక ఖర్చు పెట్టిన సినిమా తీసాం. ఆ ఖర్చు మీరు నిజంగా పెట్టి ఉంటే, అంటే నలుగురు, ఒక హీరోకి 50 కోట్లు, డైరెక్టర్కి 20 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ 4 కోట్లు, హీరోయిన్కి 3 కోట్లు, వీళ్ళకి 1 కోట్లు, 5 కోట్లు ఇచ్చి ఆ డబ్బుని జనాల మీద వసూలు చేయడం అనేది కరెక్టా? మీరు, మేము 80 రూపాయలు మేము జనాల మీద ఖర్చు పెట్టాం సినిమా తీసాం, 20 రూపాయలు మేము రెమ్యూనరేషన్స్ ఇచ్చాం, కాబట్టి సినిమా ఖర్చు అయింది అనటం కరెక్టా? ఇప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఏంది, సినిమా స్కోప్ చాలా పెద్దదైంది, సినిమా విస్తీర్ణం ఈరోజు పెద్ద గ్రాండియర్ రూపిస్తున్నాం. సినిమా విస్తీర్ణం పెరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్లోనో ట్విట్టర్లో చూస్తుంటే ఏమవుతుంది చూస్తున్నారు కదా, మా హీరో రెమ్యూనరేషన్ 50 క్రోర్స్, మా హీరో రెమ్యూనరేషన్ 75 కోట్లు, మా హీరో రెమ్యూనరేషన్ 150 కోట్లు. అంటే మీ విస్తీర్ణం పెరిగిందే తప్ప సినిమా ఓకే క్వాలిటీ ఆఫ్ విస్తీర్ణం ఖర్చు అని అది అది డిబేటబుల్ ఇష్యూ. ఇక్కడ చెప్పాల్సింది అది, వాళ్ళు నిజంగా చెప్పమనండి, 10 రూపాయలలో మాకు ఎంత ఖర్చు అవుతుంది? మీ రెమ్యూనరేషన్లో 70% తినేస్తున్నాయా? సినిమా ఖర్చు 70% తినేస్తుందా? సినిమా ఖర్చు 70% అవుతుంది, మా రెమ్యూనరేషన్ 30% అవుతున్నాయి, మాకు సినిమా భారం పెరుగుతుంది కట్టడానికి అర్థం ఉంది. 70% మేము 3-4 రెమ్యూనరేషన్లు ఇచ్చి అదంతా కోట్ల మంది మీద రుద్దితే, ఎస్, అభిమానులందరికీ కూడా కుర్రోళ్ళందరికీ చెప్తున్నానబ్బా, మీ స్థాయి నుంచి మేము కూడా వచ్చాం, అదే వయసు నుంచి వచ్చాం, బళ్ళు తాకట్టు పెట్టి కట్అవుట్లు కట్టి పూలమాలు వేసిన దగ్గర నుంచి మేము కూడా వచ్చాం, అదే సినిమా ప్రపంచంలో నుంచి నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా వయసు పైన వాళ్ళు వచ్చారు, తర్వాత మేము వచ్చాం, తర్వాత మీరు వచ్చారు. రేపు మీరు పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది మీరు ఎంత బొక్కలు వేసుకున్నారు, ఏంది అనేది, ఎంతెంత నష్టపోయారు, ఏంది అనేది, మిమ్మల్ని హోల్సేల్ ఎట్టెట్టు అమ్మేసుకుంటారని తర్వాత తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు తెలియదు, ఎందుకంటే అన్ని బయట వచ్చిన వాళ్ళు, నేను దానికి చక్కటి ఉదాహరణే. ఇప్పుడు ఎంఆర్పి అనేది నాకు తెలిసినంత వరకు మ్యానుఫాక్చర్ ఎంఆర్పి మాక్సిమం రిటైల్ ప్రైస్ ప్లస్ లోకల్ ట్యాక్సెస్ 800, రీటైలరు అతను చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బులకి అమ్మితే కస్టమర్కి, అప్పుడు కస్టమర్కు ఇది ఎక్కువైపోతుంది కాస్ట్ అని కాంపిటేటివ్ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. అప్పుడు మ్యానుఫ్యాక్చరర్కి కన్జ్యూమర్కి వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్లో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలన్న దాంట్లో ఎంఆర్పి అనేది వచ్చింది. అప్పుడు మ్యానుఫ్యాక్చర్ చెప్తుంది ఎంతకన్నా ఎక్కువ అమ్మను అని గవర్నమెంట్ గారు చెప్పేది. అక్కడ గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేయొచ్చు, ఈ ప్రైస్ మేము అమ్ముతున్నాం ఫర్ అదర్ పర్పసెస్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆల్ దట్. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నాకు చాలా అర్థం కాదు, ఇప్పుడు పేరు నాన్న గారు లేకపోతే అనిల్ కుమార్ గారు 1000 సినిమా హీరోకి 70% రెమ్యూనరేషన్స్ వెళ్ళిపోతున్నాయి, 30% మేకింగ్ కాస్ట్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ఫండమెంటలీ రాంగ్. మేకింగ్ కాస్ట్ అంటే ఏంటి అసలు? అది కూడా మేకింగ్ కాస్టే. మీరు ఒక హీరోకి ఎంత డబ్బులు ఇస్తున్నారు అన్నది కూడా కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్లో వస్తుంది, వేరే రాదు. మేకింగ్ కాస్ట్ రెమ్యూనరేషన్స్ కాస్ట్ ఉండదు, ఎందుకంటే జనం వచ్చేది హీరోని చూడటానికి. మీరు కారు కొంటున్నారు అంటే కారుకి పార్ట్స్ ఎంత పెట్టారు, ఇనుమా లేకపోతే మెటలా లేకపోతే అల్యూమినియం పెట్టారా, క్వశ్చన్ కాదు. ఆ బ్రాండ్ కొంటున్నారు మీరు, మరి మర్సిడీస్ కార్ ఎంత అంటే మీరు దాన్ని స్క్రాప్లో అమ్మితే పార్టీ పార్టీగా తీసేసి అది మేకింగ్ యాక్చువల్ కాస్ట్ 10% ఉండొచ్చు, 20% ఉండొచ్చు, బట్ ద హోల్ బ్రాండింగ్ ఆఫ్ దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఇస్. సో అప్పుడు ఒక ఈ ఇంత ఇంత ఖర్చు పెట్టి మనం ఇది 80% వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి మనం బడ్డగంత ఆడియన్స్ మీద వేస్తున్నాం అనేది ఐ థింక్ ఇట్స్ ఇన్క్రెడిబ్లీ రిడిక్యులస్ ఆర్గ్యుమెంట్. బికాస్ ద హోల్ ప్రోడక్ట్ ఫైనల్గా హీరోకి అంత డబ్బు ఎందుకు ఇస్తారు ఎవరైనా? కామన్ సెన్స్ పాయింట్ ఇస్ ఆ డబ్బు ఇచ్చేది అతని మొహం చూసి ఎంతమంది వస్తున్నారు, అంత బిజినెస్ అవుతుంది, ఇంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా దేర్ కలెక్టివ్ ఫర్మ్, దే కెనాట్ బి సెపరేటెడ్. సో ఇప్పుడు సేమ్ థింగ్, మీరు హీరో కాకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి 2 కోట్లు ఇవ్వచ్చు, 20 లక్షలు ఇవ్వచ్చు, 2 లక్షలు ఇవ్వచ్చు, 20,000 కూడా ఇవ్వచ్చు, అది వాళ్ళ వాళ్ళ కెపాసిటీ బట్టి, ప్రొడ్యూసర్కి వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న వాళ్ళ బ్రాండ్కి ఉన్న వాల్యూ ఎంత ఉంటుంది మార్కెట్లో ఉన్న ఒక స్టడీ మీద వస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.